Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. చెప్పాలనుకున్నా తెలుసా అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా. ఈ వీడియోలో ఎటువంటి వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, ఉదాహరణలు లేకుండా డైరెక్ట్గా కొన్ని సాధారణ ఫలిత జ్యోతిష సూత్రాలను చెప్పదలిచాను. 1. లగ్నమందు రవి ఉన్న ఏళ్ల తెలివితేటలు, అసహనం, కార్యనిర్వహణ సామర్థ్యం, ఆలోచనాధిక్యత, నిబద్ధత, ఆరోగ్యము, సానుకూల దృక్పథము, సత్వగుణం, ఉత్సాహం, రాజసంతో కూడిన అహంకారం ఫలితాలుగా ఉంటాయి. 2. లగ్నముందు చంద్రుడున్న ఏళ్ల మంచి రూపము, స్థూలకాయము, శృంగారమందు ఆసక్తి, భోజన ప్రియత్వం, నిరంతర ప్రయాణాలుంటాయి. లగ్న చంద్రుడు శనితో కలిసి ఉన్న ఏళ్ల మానసిక ఆందోళన, చంచలమైన మనస్సు ఉంటుంది. లగ్నములో కుజచంద్రుల కలయిక స్త్రీలకు అనారోగ్యం. లగ్నములో చంద్రరాహువులు కలిసి ఉండటం వలన చిత్తచాంచల్యం, హిస్టీరియా, డిప్రెషన్ మొదలైన మానసిక సమస్యలుంటాయి. లగ్నములో గురుచంద్రుల కలయిక వలన మానసిక వికాసం, విద్యా వినయాలు ఉంటాయి. చంద్రకేతువులు కలవటం వలన మానసిక భ్రాంతి, హిస్టీరియా మొదలైన లక్షణాలు ఉంటాయి. 3. లగ్నముందు కుజుడు ఉన్న ఏళ్ల రక్తదోషములు, ఉన్మాదము, అతివేడిమి, కోపతాపాలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్లక్ష్యం, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సుందరాకారం, ఆకర్షణతో కూడిన వ్యక్తిత్వం, కుటుంబ జీవితంలో కలహాలు, వెలితి ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాదములకు అవకాశం, చిన్న చిన్న దెబ్బలు. 4. లగ్నముందు బుధుడు ఉన్న ఏళ్ల ఆరోగ్యవంతమైన బుద్ధుగా ఉన్న శరీరం, బుద్ధి కుశలిత, నేర్పరితనం, లౌక్యం, మంచి సంభాషణ చతురత, సంగీత సాహిత్య గణిత విద్యా ప్రావీణ్యత, దీర్ఘాయువు ఫలితాలుగా ఉంటాయి. వ్యంగ్యహాస్యం ప్రత్యేక నైపుణ్యం. జ్యోతిష్యం మీద ఆసక్తి, ప్రవేశము ఉంటాయి. శుక్రుడితో సంబంధం వలన కళా నైపుణ్యం, రవితో సంబంధం వలన పరిపాలనా దక్షత ఉంటాయి. లగ్న బుధునికి రాహుకేతువుల సంబంధం వలన న్యూరో సమస్యలుంటాయి. గొప్ప తెలివి, పరిస్థితులకు అనుగుణంగా మారే తత్వం ఉంటాయి. 5. లగ్నములో గురువు ఉన్న ఏళ్ల ఆహ్లాదమైన ఆకర్షణతో కూడిన రూపము, దీర్ఘాయువు, జ్ఞానము, ఉన్నతి విద్య, ప్రతిభా పాండిత్యాలు, ధైర్యము, గౌరవ మర్యాదలు, సానుకూల దృక్పథం, వినయం, వివేకం, సాధు స్వభావం, నెమ్మదితనం, సంతోషంతో కూడిన సానుకూలత ఫలితాలుగా ఉంటాయి. లగ్నములో గురువు రాహువుతో కలిసి ఉంటే అనాచారం, భ్రష్టత్వం, దుష్ట సహవాసం, దురలవాట్లు దాపురిస్తాయి. పాపగ్రహ వీక్షణ కలయిక లేని ఏళ్ల అడ్వకేట్స్గా, బ్యాంకర్స్గా, ప్రొఫెసర్స్గా, ట్రైనర్స్గా, మంచి ఉపన్యాసకులుగా, నాయకులుగా రాణించగలరు. 6. లగ్నముందు శుక్రుడు అందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సృజనాత్మకతను, కళల పట్ల ఆసక్తి, అనురక్తి ఇవ్వగలడు. స్త్రీ వశీకరణ శక్తి ఉంటుంది. ఇదే విధంగా స్త్రీలకుంటే పురుషులు ఆకర్షితులవుతారు. వస్త్రాభరణాలు, పలు భాషల్లో ప్రవేశం, విద్యా వాహనాలు, ఇళ్ళు, స్థిరాస్తులు ఉంటాయి. లగ్నం మకర కుంభ వృషభతుల మిథున కన్యలైతే గొప్ప అదృష్ట జాతకులని చెప్పాలి. ఆహ్లాదకరమైన సంతోషం కలిగించే భావోద్వేగాలు ఉంటాయి. లగ్న శుక్రుడంటే నిత్య సంతోషిగా భావించాలి. గాయకులుగా, నటులుగా రాణిస్తారు. పూలు, పరిమళ ద్రవ్యాలు ఇష్టపడతారు. శీఘ్ర వివాహం, సుఖదాంపత్యం ఉంటాయి. 7. లగ్నముందు శని ఉన్న ఏళ్ల రూపం నల్లగా, కళావిహీనంగా ఉంటుంది. నిర్దయ, డాబుసరి మాటలు, స్త్రీలోలత, శీలము లోపించుట ఫలితాలుగా ఉంటాయి. పాపగ్రహ వేదలు లేని ఏళ్ల ఆశ్రిత జనం యొక్క సంక్షేమం కోసం పాటుపడతారు. ఆత్మవిశ్వాసం ధారాళంగా ఉంటుంది. మకర కుంభ వృషభ తులా లగ్నాలైతే నైతికత, సంయమనం, క్రమశిక్షణ, ఉదారత మొదలైన ఉదాత్త లక్షణాలుంటాయి. ప్రజానాయకత్వం, పరిపాలన, రాజ్యాధికారం,
పాండిత్యం ధన సంపదలతో ప్రకాశిస్తారు. 8. లగ్నములో రాహు ఉన్న ఏళ్ల పట్టుదల, మూర్ఖత్వం, మొండితనం, కుటిలత్వం, ధనాశ, స్త్రీలోలత, రోగములు, ధైర్య సాహసాలు, ధర్మహీనత, అనాచారం, కపటత్వం, అసాధారణ తెలివితేటలు లగ్నరాహు అనుకూల దాంపత్యానికి ఆటంకం. అయితే కన్యాలగ్నం, కర్కాటక లగ్నం, వృషభ లగ్నాలు రాహువుకు స్వక్షేత్రం, మూలత్రికోణం, ఉచ్చస్థానాలు కావున మంచి ఫలితాలు ఆశించవచ్చును. 9. లగ్నముందు కేతువు ఉన్న ఏళ్ల చర్మరోగాలు, కళాకాంతి లేని శరీరం, చపలత్వం, అయోమయం, అసత్యం, అతీంద్రియ శక్తి ఫలితాలుగా ఉంటాయి. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉండదు. కేతువుకు మేనం స్వక్షేత్రం, ఉచ్చికం ఉచ్చ, ధనస్సు మూల త్రికోణాలైనందువలన మంచి ఫలితాలు ఆశించవచ్చును. 10. జన్మలగ్నము, రవిలగ్నము, చంద్రలగ్నము ఈ మూడింటి యొక్క బలము మరియు ఈ మూడు లగ్నాలకు గల పరస్పర సంబంధం జాతకుల జీవితాలను ప్రభావితం చేయగలదు. 11. జన్మ నక్షత్రం జాతక పరిశీలనలో కీలకం. నక్షత్రాధిపతి లగ్నము నుండి కేంద్ర కోణాలలో ఉండటం వలన జాతకులు మంచి యోగాన్ని పొందగలరు. ముఖ్యంగా నక్షత్రాధిపతికి లగ్న చతుర్థ పంచమ సప్తమ భాగ్య రాజ్యాధిపత్యం వచ్చిన ఏళ్ల అట్టి జాతకము బాగుగా యోగించును. 12. లగ్నమునకు 2-12 స్థానములందు శుభగ్రహములు మాత్రమే ఉన్న ఏళ్ల గొప్ప ధన సంపదలు ప్రాప్తించగలవు. 13. వృషభ తులాలగ్నములలో శుభగ్రహములు ఉన్న ఏళ్ల పదవీ యోగం ప్రాప్తించును. 14. లగ్నాధిపతి లగ్నములో ఉన్న ఏళ్ల స్వయం కృషితో అభివృద్ధి కాగలరు. స్వతంత్రాభిలాష ఎక్కువ. లగ్నాధిపతి లగ్నముందున్న జాతకులు ఇన్నర్ సర్కిల్స్లో మంచి పలుకుబడి కలిగి ఖ్యాతిని సంపాదిస్తారు. ఇతర గ్రహాల యొక్క బలాలను బట్టి కీర్తి నగరస్థాయి, రాష్ట్రస్థాయి, దేశస్థాయి వరకు వ్యాప్తి చెందుతుంది. 15. లగ్నాధిపతి ధనభావములో ఉంటే ధన సంపాదన బాగుంటుంది. మంచివారు, గుణవంతులు, దయాద్ర హృదయులుగా పేరు ప్రతిష్టలుంటాయి. ఇది కుటుంబ స్థానం కూడా అయినందున లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నవారికి భార్యాబిడ్డల మీద ఎక్కువ శ్రద్ధ కలిగి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. ముందు చూపు ఎక్కువ. 16. లగ్నాధిపతి విక్రమ స్థానంలో ఉన్న ఏళ్ల ధైర్య సాహస పరాక్రమాలు దండిగా ఉంటాయి. ధైర్యే సాహసే లక్ష్మి అనే నానుడి జ్యోతిష్యము నుండి పుట్టిన లోకోక్తిగా మరువవద్దు. మంచి సంపదలు కూడబెడతారు. ధనవంతుణ్ణే సమాజం ఏ కాలంలోనైనా గౌరవిస్తుంది. జనసహకారం సంపద పరస్పరాశ్రయాలు. జనసహకారం తృతీయ భావకారకత్వమే. ధైర్యం ఉంటే సహజంగానే తెలివి కూడా ఉంటుంది. దానితో పాటు సంతోషం ఉంటుంది. లగ్నాధిపతి తృతీయములో ఉంటే సింగర్స్గా కూడా రాణించే అవకాశం ఉంది. ఏది ఏమైనా విక్రమ భావంలో లగ్నాధిపతి జాతకానికే బలం. 17. లగ్నాధిపతి చతుర్థ కేంద్రంలో శుభయోగాన్నే ఇవ్వగలడు. చతుర్థాధిపతి బలంగా ఉంటే జాతకులు స్థిరాస్తులు సంపాదిస్తారు. మంచి ఇల్లు, వాహనాలు ఉంటాయి. స్నేహితులు, బంధుజనంతో సంతోషంగా ఉంటారు. లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే ధనవంతులు, భాగ్యవంతులు, అదృష్టవంతులని చెప్పాలి. 18. లగ్నాధిపతి పంచమంలో శుభగ్రహ వీక్షణ ఉన్న ఏళ్ల రాజ్యాధికారం అంటే మంత్రి పదవి లేదా సమానమైన హోదా ఉంటుంది. అధికారుల అండదండలుంటాయి. అధికార పార్టీ ఆశీస్సులు ఉంటాయి. బుద్ధిబలం, ధనబలం పలుకుబడితో సమాజంలో గుర్తింపు కలిగి ఉంటారు. 19. లగ్నాధిపతి ఆరవ భావంలో ఆర్మీ ఉద్యోగాలకు, పోలీసు, అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలలో ఉద్యోగాలకు ఉపయుక్తంగా ఉంటుంది. రుణాలుంటే తీర్చగలుగుతారు. రోగాలుంటే మంచి చికిత్స పొందగలరు. శత్రువులుంటే నిర్మూలింపబడతారు. అంతేగాక ఫార్మా రంగంలో ఉద్యోగ వ్యాపారాలకు అనుకూల స్థానం. లగ్నాధిపతి ఆరవ ఇంట్లో ఉన్న జాతకులు మంచి సర్జనలుగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. 20. లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్న ఏళ్ల ఉద్యోగ వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేస్తారని భావించవచ్చు. వైవాహిక జీవితం అనేక ఇతర విషయాలను బట్టి ఉంటుంది. విదేశీ ఉద్యోగ వ్యాపారాలుంటాయి. 21. లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్న ఏళ్ల
లగ్నములో శుభగ్రహం ఉన్న సందర్భాలలో ఏ రంగంలోనైనా శోధన సాధన ఉంటాయని చెప్పాలి. అంతులేని ఉత్సాహం, విదేశాలలో ఉద్యోగ వ్యాపారాలు, తద్వారా సంపదలు, అనేక విషయాల పట్ల అవగాహన ఆలోచనలు ఉంటాయి. 22. లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండటం అంటే అదృష్ట జాతకులని చెప్పాలి. భాగ్యములో తండ్రి, ధార్మిక ప్రవర్తన, దివ్య దృష్టి, దయ, వివేకం, కీర్తి ప్రతిష్టలు, దానం, నాయకత్వం, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, ఉపాసన, పూర్వజన్మ పుణ్యం, దేవాలయ సందర్శన, పూజలు, ప్రార్థనలు మొదలైన మంచి కారకత్వాలు ఎన్నో ఉన్నాయి. అందువలన లగ్నాధిపతి భాగ్యములో ఉంటే లేదా భాగ్యాధిపతి లగ్నములో ఉన్న యోగజాతకులని చెప్పాలి. అందం, ఔశ్వర్యం, విద్య, వినయం, వక్త, ప్రవక్త, భార్యాపిల్లలు, మంచి కుటుంబం, వారసత్వపు ఆస్తులు, వారసత్వపు పాండిత్యం, పాపభీతి, ప్రతిభ, గుర్తింపు, గౌరవం, మర్యాద, అన్ని సలక్షణాలతో గొప్ప యోగజాతకులుగా రాణిస్తారు. 23. లగ్నాధిపతి రాజ్యస్థానమైన 10వ స్థానంలో ఉన్న ఏళ్ల స్వయం కృషితో ఉన్నత స్థితికి రాగలరు. వృత్తిలో గుర్తింపు, గౌరవం, పెద్దలచే సన్మానాలు ఉంటాయి. తమ రంగంలో అగ్రగాములుగా విజయం సాధిస్తారు. 24. లగ్నాధిపతి లాభంలో ఉండటం వలన వ్యాపారంలో ధనలాభాలు ఉంటాయి. అనేక విషయాలలో అభివృద్ధి, శ్రేయస్సు ఉంటాయి. ఆర్థిక ఇబ్బంది అనేది ఇట్టి జాతకునికి అనుభవంలోకి రానే రాదని చెప్పాలి. 25. లగ్నాధిపతి వ్యయములో ఉన్న ఎళ్ల ఇతర భావాల బలం ఖచ్చితంగా పరిశీలించాలి. ఇది పాపస్థానం. ఇట్టి పాపస్థానంలో లగ్నాధిపతి కొన్ని నష్టాలను, కష్టాలను ఇవ్వగలడనే చెప్పాలి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. గురువుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చెందుతుంది. జ్ఞాన వైరాగ్యాలు అనుభూతి చెందుతారు. మంచి విషయాలకు కష్టార్జితాన్ని ఖర్చు చేస్తారు. నిజమైన సంతోషానుభూతి చెందుతారు. మనము ఇప్పటి వరకు 25 ముఖ్య విషయాలు లగ్నం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రత్యేకించి జ్యోతిష్యం నేర్చుకోదలుచుకున్న వారికి 12 ముఖ్య విషయాలు చెప్పి ముగిస్తాను. జన్మలగ్నం అనుసరించి సమస్త భావములు నిర్ణయించగలము కావున లగ్నం నిర్ణయించటం ప్రధానాంశము. కావున జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారంతా తొలుత లగ్నం గణించుట నేర్చుకోవాలి. 27 నక్షత్రాలకు సంబంధించిన 108 నక్షత్ర పాదాలు, 360 డిగ్రీల ప్రమాణం కలిగిన 12 రాశులతో కూడిన రాశిచక్రము, అందు నవగ్రహములు జన్మలగ్న సమయానికి ఏ రాశులలో ఎన్నవ డిగ్రీల మీద కలవో అవి ఏ నక్షత్ర పాదములో తొలుత గుర్తించాలి. పరిణితి పెరిగే కొలది గురువులను మార్చుకుంటూ వెళ్ళటం వివేకవంతమైన పనే గాని ప్రతి గురువుతో ఆయా కాలాలలో, అంటే విద్య నేర్చుకునే కాలంలో గురువుతో ప్రత్యక్ష సంబంధం అనగా ముఖాముఖి విద్య నేర్వటం శ్రేయస్కరమే కాదు, అవసరం కూడా. అయితే ప్రత్యేకించి అనేక ఇతర విద్యలు నేర్చినట్లు జ్యోతిష విద్యకు గ్రహణ శక్తి, ప్రతిభా పాండిత్యాలు మాత్రమే సరిపోవు. వీటి వలన విద్యను త్వరితంగా నేర్వగలగటం, నేర్చుకున్నది మరలా వ్యక్తం చేయటం మాత్రమే చేయగలరు తప్ప జ్యోతిష విద్య ఆధారంగా జాతకునికి దశా దిశానిర్దేశం చేయగలగటం, శుభ ఫలితం చెప్పగలగటం సాధ్యం కాని పని. అందువలన జ్యోతిష్యం చెప్పేవారు, నేర్చుకునేవారు అనుసరించవలసిన ధార్మిక విషయాలు కొన్ని మాత్రం ఇక్కడ వివరిస్తాను. 1. జ్యోతిష్యం నేర్చుకోదలుచుకుంటే అబద్ధం ఆడరాదు. అట్టి అబద్ధం ఎదుటి వ్యక్తులకు ఏ విధమైన అపకారం చేయనదై ఉండటం అత్యంత ముఖ్యం. 2. విషయం ఏమంటే గురువుల ఎడ, పెద్దల ఎడ భయభక్తులు ఉండాలి. సందేహాలు వ్యక్తం చేయవచ్చును గాని గురువుల మాట ధిక్కరించటం, వ్యతిరేకించటం, గురువులకే సలహాలు ఇవ్వాలని ప్రయత్నించటం ఇవన్నీ పనికిరావు. జ్యోతిష విద్య నేర్వాలంటే వినయం ప్రధాన అర్హత. ఇక 3. విషయం ఏమంటే మనకు పరిచయమైన ప్రతి వ్యక్తి నుండి ఎంతో కొంత నేర్వగలగాలి. అందరితో కలుపుగోలుగా ప్రేమగా ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా జ్యోతిష విద్య నేర్చుకోవాలనుకుంటే ఆవేశం, కోపం బద్ధశత్రువులు.
ఒకవేళ అవి ఉంటే వాటిని అదుపులో ఉంచుకొని నిరంతరం శాంతచిత్తులై ఉండాలి. తర్వాత విషయం, జ్యోతిష్కుడు సీనియర్ అయినా జూనియర్ అయినా నిత్య విద్యార్థి కావాలి. ఇతర జ్యోతిష్కులను విమర్శనా దృష్టితో చూడటం, తప్పులేనటం సరికాదు. జ్యోతిష్యం నమ్మటం అంటే అంతా భగవంతుని సృష్టి అని నమ్మటం అనివార్యం. దానితో పాటు కార్యకారణ సంబంధం యొక్క లోతులు అనుభూతి చెంది అర్థం చేసుకోవటం కూడా అవసరం. ఐదవ విషయం, సానుకూల దృక్పథం. ఇది లేకుండా ఏ శాస్త్రము సవ్యంగా అర్థం కాదు. జ్యోతిష విద్యతో పాటు సమాంతరంగా భగవద్గీత అధ్యయనం చేయాలి. రామాయణ భారత భాగవతాలు చదవాలి. జ్యోతిష జ్ఞానంతో పాటు తార్కిక జ్ఞానం, లౌకిక జ్ఞానం, ఇంగిత జ్ఞానం, కర్మజ్ఞానం మొదలైనవి తెలిసి ఉండాలి. ఎనిమిదవ పాయింట్ ఏమిటంటే, జ్యోతిష్యం నేర్చుకోదలుచుకున్న వారు ఉచితంగా ఏమీ ఆశించకూడదు. జీవితం కాంతివంతం కావటానికి గురువు చెప్పే ఒక్క వాక్యం చాలు. అందువలన ఎక్కడా ఏమీ చెల్లించకుండా విద్య నేర్చుకోవాలని ఆశపడకూడదు. ఆ విధంగా ప్రయత్నించకూడదు కూడా. జ్యోతిష విద్యార్థికి ఉపాసనా బలం ఉండాలి. అంతఃకరణ శుద్ధి వలన కాలం తోడ్పడుతుంది. ఇది జ్యోతిష్కుడికి భాగ్యం. అట్టి తేజస్సు వలన అనేక మంది ఆకర్షితులై జ్యోతిష్కుని చుట్టూ చేరతారు. పదవ పవిత్ర సూత్రం ఏమంటే, జీవించి ఉన్న ఏ ప్రముఖుడి జాతక చక్రం వారి అనుమతి లేకుండా బహిరంగంగా పరిశీలించటం, వ్యాఖ్యానించటం తగని పని. ముఖ్యంగా పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం తదితర వివరాలు జాతకులు స్వయంగా ప్రకటించినవి మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. లేదా వారి పేరెంట్స్ ధృవీకరించవచ్చును. ఇతరుల అనుమతి లేకుండా వారి పేరు పరపతి ఉదహరిస్తూ జాతక పరిశీలన పేరుతో బహిరంగంగా వారి జీవితాలలోకి తొంగిచూడటం పాపకర్మగానే భావించాలి. పదకొండవ సూత్రం ఏమంటే, జాతకుని శ్రేయస్సు కోరటం ఒక్కటే అంతిమ లక్ష్యంగా ఉండాలి. అతను విన్నా వినకపోయినా నాలుగు మంచి మాటలు చెప్పటానికి ప్రయత్నించాలే గాని వారిని సంతోష పెట్టడానికి కల్పించి అబద్ధాలు చెప్పకూడదు. జాతకుల కష్టాలను బలహీనతలను ఆసరాగా చేసుకుని వారిని మభ్యపెట్టి మోసం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. పన్నెండవ సూత్రం అతి ముఖ్యమైనది ఏమంటే, చపల చిత్తం వలన జాతకుడు ఉన్నది ఉన్నట్లు చెప్పమని, చెడైనా పర్వాలేదని ఒత్తిడి చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతిష్కుడు చెడు పలకకూడదు. ఎల్లవేళలా శుభ ఫలితం మాత్రమే చెప్పాలి. నిరంతర శుభాన్ని వినటం వలన, శుభం ఆలోచించడం వలన శుభం జరుగుతుందని అనుభవపూర్వకంగా చెబుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.